వెలుపుచుతూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ సిక్స్లు, ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే కారణం ఏమిటనంటే, ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకొకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకొకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకొకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ, వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది